కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఈ రోజు ప్రధానమంత్రి గారు ప్రకటించటం ఇది రైతాంగ ఘన విజయం చారిత్రాత్మక విజయం కూడా సంవత్సర కాలం పాటు వందలాది మంది రైతులు మరణించటమే కాక అనేక ఉద్యమాలల్లో పోరాటాలల్లో తుపాకీ కాల్పులకు బాష్పవాయు ప్రయోగాలకు లాఠీ చార్జీలకు తీవ్రమైనటువంటి నిర్బంధాలకు గురైనటువంటి రైతాంగం ఎదురు తిరిగి తిరగబడి పోరాడుతాం ఈ సాగు చట్టాలు రద్దు చేసేంత వరకు అని నినదిస్తూ సంవత్సర కాలం చేసినటువంటి పోరాట ఫలితమే ఈ రోజున ఈ విజయంగా భావిస్తున్నాము నరేంద్ర మోడీ గారు రైతాంగ ఉద్యమం లేవనెత్తినటువంటి ఇతర ప్రధానమైనటువంటి డిమాండ్ సాగు చట్టాల కంటే కూడా ముందు నుంచే సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి డిమాండ్ పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలి అని రైతులు అప్పులన్నింటినీ తొలగించడానికి రద్దు చేయడానికి ప్రత్యేక చట్టం కావాలి అని పోరాడుతూ ఉన్నాం అట్లాగే విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి అని డిమాండ్లు లేవనెత్తాము ఈ డిమాండ్లన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించాలా వీటికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాలల్లోనే తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేక కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రొక్యూర్మెంట్ చేస్తుందో ప్రకటించకపోవడం వల్ల కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతిని ఈరోజు రైతులు వరి పండించే రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకవైపు వర్షంలో ధాన్యం తడుస్తున్నా ఏమీ చేయలేనటువంటి దీనాతి దీన స్థితిలో రైతాంగం కూడా సాగుతూ ఉంది టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కానీ ఇతర రాజకీయ పార్టీలు అన్నీ రైతు సంఘాలన్నీ కూడా ధాన్యం కొనుగోలు చేసేటటువంటి రాజకీయ నైతిక బాధ్యతను వహించాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాయి వీటిని ఆచరణలో ఖచ్చితంగా పరిష్కరించి రైతాంగానికి అండదండగా నిలబడాలి అని డిమాండ్ చేస్తాం